బ్రో అటేదో వెళ్ళింది, కొంచెం సౌండ్ వచ్చింది. ఒకసారి ఇక్కడ ఉండి వచ్చి చూస్తాను దాన్ని. అది అక్కడక్కడ బ్రో అదేదో మన సైడ్ వస్తుంది, కొంచెం పెరిగి 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 ఆకు ఆకు పెరిగి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆ బీచ్కి వెళ్తున్నాం. ఈ వీడియో అనేది కొన్ని ఆధారంగా తీసుకొని తీయబడింది, తప్పితే ఇంకా ఎటువంటి మూఢనమ్మకాలని నమ్మమని కాదు. అండ్ ఇప్పుడు వెళ్తున్నాం కదా, అక్కడికి వెళ్ళి మనం చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే నా వీడియోస్ని ఇంకా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయలేదో కొంచెం చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి డేర్స్ అనేవి నేను ఇంకా చేయగలుగుతాను. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా ఆ బీచ్. ఆ బీచ్ అనేది చాలా భయంకరంగా ఉంటుందంట. అక్కడ ఎలాంటి స్టోరీ అనేది మీకు చెప్తాను. ఇప్పుడు గ్రామ ప్రజలను నేను కనుక్కున్న తర్వాత నాకు చాలా విషయాలు తెలిసాయి. కొందరు ఏం చెప్తున్నారంటే, అక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి మోసపోయి తను ఆ బీచ్లో చనిపోయిందంట. తనే ఒక ఆత్మగా మారి చాలామంది ప్రాణాలను తీస్తుందని ఆ గ్రామ ప్రజలందరూ నమ్ముతున్నారు. అందుకే అటు సాయంత్రం కానీ ఎవ్వరూ వెళ్ళరు. ఎవరైనా తాగిన వాళ్ళు కానీ అటు వెళ్తారు కదా పార్టీస్ కదా, అట్ట వెళ్ళిన వాళ్ళని బీచ్లో నుంచి ఒక అందమైన రూపంతో పిలుస్తూ ఉంటుంది అని కొంతమంది గ్రామ ప్రజలు అనేవారు చెప్తుంటారు. అలా వాళ్ళని అట్రాక్ట్ చేసి అలా బీచ్లోకి తీసుకెళ్ళి చంపేస్తుందని కొన్ని మంది మాట్లాడనమాట. కొంతమంది ఏమో ఇక్కడ శుద్ర పూజలు జరుగుతుంటాయని, అలాగా దానివల్ల ఇలా ఆత్మలు వస్తుంటాయని కొంతమంది అంటున్నారు. అండ్ ఇది చూద్దాం మనం, అసలు ఏంది, అసలు నిజమా కాదా అనేది చూద్దాం. ఇదిగోండి ఇప్పుడే బీచ్ వచ్చింది. అండ్ చూసారు కదా చుట్టూ చీకటి, అసలు వెలుతురే లేదు. అండ్ ఏయో చిన్న చిన్న సౌండ్లు, అన్నిటికంటే ఆ అలల సౌండ్ అనేది చాలా భయంకరంగా ఉంది. అసలు ఇక్కడ ఏమీ లేకపోయినా అలల సౌండ్కే భయపడతారు. అండ్ చూద్దాం, ఇంకొంచెం ముందుకెళ్దాం. నేను కూడా ఫస్ట్ టైం ఈ నైట్ పూట బీచ్ అనేది ఎలా ఉంటుందని చూడటం అనేది ఫస్ట్ టైం. అండ్ చాలా బాగుంది కానీ వ్యూ అనేది కాకపోతే కొంచెం అలల సౌండ్కి, ఈ చుట్టూ చీకటికి, మీరు చెప్పిన స్టోరీకి కొంచెం భయం అనేది అలా అలా మన గుండెని టచ్ చేస్తూ ఉంటుంది. అండ్ చూద్దాం ఎప్పుడు వస్తుందో, ఎంతసేపటికి వస్తుందో, ఆ దయ్యం వచ్చేంతవరకు మనం ఇక్కడే ఉండి చూద్దాం వీళ్ళు చెప్పింది నిజమేనా కాదా అనేది. బీచ్ అండి, సారీ నా దగ్గర ఫ్లాష్ లైట్ మర్చిపోయాను. ఏ అక్కడ చూడు, అక్కడ చూడు, అక్కడ ఏదో నల్లగా ఎవరో ఉన్నట్టున్నారు. జస్ట్ అది మనీ బ్రో, అక్కడ ఏదో ఉంది, ఒకసారి ఉందో చూస్తాను బ్రో. అదేదో మన సైడ్ వస్తున్నట్టుంది, పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. అదేదో ఓకే ఓకే, అది ఇక్కడ ఆత్మ అనేలాంటివి ఏమీ కనిపించలేదు కానీ సంథింగ్ మేము కాకుండా ఇంకా ఎవరో మాతో ఉన్నారు అనే ఫీలింగ్ ఒక్కటే తప్పితే ఇంకేం లేదు. అండ్ ఇంక టైం అయింది, ఇక్కడైతే ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, వెళ్తున్నాం. అండ్ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.